హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లోనే రోజ్ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రోజ్ వాటర్ని పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వదు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ముందుగా గులాబీ పువ్వులను తీసుకోవాలి. వీటిని విధంగా పెటల్స్ని తీసుకోవాలి. రోజ్ వాటర్కి నేచురల్ ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా పెటల్స్ అన్ని తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. 3 గ్లాసెస్ వాటర్ 2 గ్లాసెస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఈ గులాబీ రేఖల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత రోజ్ వాటర్ రెడీ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, రోజ్ వాటర్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడే ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఇదండి ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.